మావోడు జాబ్ కొట్టనకి వెళ్తున్నాడు. ఓ మామూలు జాబ్ కాదు, సాఫ్ట్వేర్. రే నాన్న, జాబ్ వచ్చేసిందా? నాన్న, నేను ఇంకా హైదరాబాద్ బస్సు కూడా ఎక్కలేదు నాన్న, అప్పుడు నాకు జాబ్ ఎలా వస్తుంది? తింటున్నావా? ఏది పడి జాబ్ వచ్చేసి ఉంటుంది. ఎరా జాబ్ వచ్చేసిందా? ఎరా జాబ్ వచ్చేసిందా? ఆల్మోస్ట్ వచ్చినట్టే నాన్న. నాకు తెలుసా నీకు వచ్చేస్తుందేనా? పెదనాన్న పెదనాన్న, అన్నయ్యకి ఒకసారి కాల్ చేసి చెప్పు హైదరాబాద్ లో జాబ్ చూడమని. ఈ టైంలో కాన్ఫిడెన్స్ హాల్లో ఉంటాడు. కాన్ఫిడెన్స్ హాలే, అమెరికా నుండి క్లయింట్స్ వచ్చారు, తర్వాత నేను కాల్ చేయనా? ఓకేనా? సరే సరే ఇది సరేనన్నా. ఒరే, ఇప్పుడైతే మీ నాన్న అక్కడ ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మేనేజ్ చేస్తున్నావు. రేపు పొద్దున్నే పెళ్ళి అయితే నీ పిల్లని ఎలా మేనేజ్ చేస్తావు? అయ్యా పులుసు కారిపోద్ది. నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను, సాయంత్రం బయలుదేరి నువ్వు ఇంటికి వచ్చాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకుండా ఏంటుంది బాబా, ఇన్ని రోజులు మీ అయ్యకి మేనేజ్ చేసినా, ఇక్కడ నుంచి మీ ఆవిడ కూడా మేనేజ్ చేసేయడమే అంతే. ఏంటండి అలా పడుకున్నారు? టైం 9 అయింది, ఇంకా ఆఫీస్కి బయలుదేరరా? బయలుదేరుతా, జస్ట్ నడువు వాల్చాను అంతే. అమ్మో 9 అయిపోయింది, బాస్ తిడతాడేమో. అన్నా పెరుగుందా? ఉంటే ధర్మం చెయ్యన్నా. లేదు. నీకంటే నా మీదే సూపర్ కదన్నా. ఏడి రే స్కోరా? పప్పుచారు రా. పప్పుచారా? రోజు పప్పు 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 పప్పుతోటి కక్కు చేస్తుందన్నా. ఉండే పక్కన కర్రీ పాయింట్ ఉంది, వెళ్ళి మంచి కర్రీ అడుక్కొస్తాను. ఇగో గురు, ఒరే ఆడి దగ్గర అడుక్కోవడం ఏంట్రా? ప్రొఫెషనల్ ఇంపార్టెంట్ గురు. ఇగో 10 రూపాయలతో ఆడకి వెళ్ళు, ఇంకో 10 రూపాయలతో సోడా తాగే. ఓకేనా? సోడా పోనా. జాబ్ లేదా? ఒరే అరవగ్రానికి దండం పెడతాండ్రా.